హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఇంట్లో మీరు ఎలా గణపతి సెలబ్రేషన్ చేశారో కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో అయితే గణపతి ఎలా సెలబ్రేట్ చేశామో ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎర్లీ మార్నింగ్ 7 o'clock లేచి స్నానం చేసి పెద్ద బాబు గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాడు. ఈ మామిడి ఆకులు కూడా ఇంటి దగ్గరవేనండి, మా చెట్టువే పెట్టాడు. దానిపైన షాప్లో తీసుకొచ్చిన తోరణము ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ మళ్ళీ మల్లె ముగ్గల్లాగా హ్యాంగింగ్ లాగా వచ్చాయండి. ఆ తోరణం కట్టాడు. ఎలా ఉందో మీరు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. 1 day బిఫోరే ఈ మందిర డెకరేషన్ అంతా చేశారు. ఇది మా వారే మొత్తం డెకరేట్ చేశారండి. మధ్యాహ్నము 3:30 అయింది గణపతి తీసుకురావడానికండి. చాలా లేట్ అయిపోయింది. మధ్య మధ్యలో వర్షం వలన వాళ్ళు రావడానికి చాలా లేట్ అయిపోయింది. ప్రతి ఇయర్ మేము తీసుకొచ్చే గణపతి కన్నా చాలా పెద్దగా కనిపిస్తుందండి గణపతి. ఇప్పుడు మాత్రం మొహం కనిపించకుండా క్లాత్ అనేది వేసి తీసుకొని వచ్చారు. తర్వాత అందరూ చూస్తారు కదా, చూడొద్దు అనేసి కంపల్సరిగా ఇలానే మేము ప్యాక్ చేసుకుని తీసుకొని వస్తాము ప్రతి ఇయర్ కూడా. కొంచెం ఈ రోజు అనేది చాలా లేట్ అయిపోయింది. వాళ్ళు గణపతి తీసుకొని వచ్చేలోపు నేను వంట అంతా కంప్లీట్ చేసేసానండి. ఫస్ట్ చూపిస్తున్నాను కదా, ఇది రైస్ అండి, రైస్ చేశాను. నెక్స్ట్ ఇవి చప్పిడి ఉంగరాలు అంటారు కదా, అవి ఇవి పకోడీలు. కడి, ఇది కడి అనేది పెరుగుతో తయారు చేస్తాము మేము. మీకు ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చపాతి చేశాను. ఇది పాలకూర అండి, పాలకూరను ఫ్రై చేశాను. ఇది పరమాన్నం బెల్లంతో చేసినది, రైస్ బెల్లంతో పరమాన్నము. దీంట్లో 10 రకాల కూరగాయలు వేసి మిక్స్డ్ కర్రీ చేశాను. ఇది కంపల్సరీ చేస్తామండి ప్రతి ఇయర్ మేము. మిక్స్డ్ కర్రీ అనేది 10 items ఉంటాయి. గణపతికి డెకరేషన్కి ఇంకా చాలా అట్రాక్టివ్గా కనిపించడానికి తను బయట నుండి లేసు షాప్లో నుండి లేసు కుందన్స్ అనేవి తీసుకొని వచ్చారు. దాన్ని గ్లూ గన్తో హీట్ చేసి స్టిక్ చేసి పెట్టారు. లేస్ అనేవి చెవులకి స్టిక్ చేశారు. కుందన్స్ అనేవి కిరీటానికి ముందు హార్ అంటే దండది స్టిక్ చేసి పెట్టారు. దీనివల్ల గణపతి అనేది చాలా అట్రాక్టివ్గా కనిపించింది మాకు. తనకి ఇలా డెకరేట్ చేయడము చాలా ఇంట్రెస్ట్. ఇంటీరియర్ డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు. నేను ముందు ముందు వీడియోస్లో కూడా మీకు తన చేసిన ఇంటీరియర్ డెకరేషన్స్ మరియు క్రాఫ్ట్స్ అనేవి మీకు చూపిస్తానండి. చాలా బాగా చేస్తారు, తక్కువ టైంలోనే స్పీడ్గా చాలా అట్రాక్టివ్గా చేస్తారు, పర్ఫెక్ట్గా చేస్తారు. ఇప్పుడు మొత్తం గణపతికి పంచకి కూడా లేస్ పెట్టారండి. సింగిల్ వి స్టోన్స్ వి గోల్డెన్ కలర్ ఉన్నాయి కదా, అవి పెట్టేశారు. ఫైనల్గా గణపతి అనేది రెడీ అయిపోయింది. చూడండి, తీసుకొచ్చినప్పుడు ఎలా నార్మల్గా అనిపించారో గణపతి, ఇప్పుడు చూడండి ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో. చాలా బాగుంది కదా గణపతి. రెడ్ కలర్ పంచతో ఆసనం మీద కూర్చొని గణపతి మొత్తము కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజకి మొత్తము మేము సామాన్ రెడీ చేసుకున్నామండి.
మా అత్తయ్య గారు పూజ సామాన్లు తెచ్చిపెట్టారు. ఇక్కడ నేను గణపతి కూర్చోబెట్టే పీట పైన గణపతి అడుగులు అంటారు కదండి రౌండ్గా సున్నం జాజుతో అది వేశాను. దానిపైన ఎల్లో కలర్ క్లాత్ అనేది వేశారు. ఇప్పుడు కలశం పెట్టడానికి అక్కడ బియ్యం వేస్తున్నారండి. బియ్యం వేసిన తర్వాత దానిపైన కలశం పెడతాము మేము. నెక్స్ట్ పీట పైన కూడా 5 సార్లు 5 పిడకల్లో బియ్యం వేస్తున్నారు. దీనిపైన గణపతి పెడతాము. కలశం పెట్టే చెంబు ఉంటుంది కదండి, దానిపైన ఓం అనేది కుంకుమతో రాస్తున్నారు. స్వస్తిక్ కూడా రాశారు, అది స్కిప్ అయిపోయిందండి. నెక్స్ట్ దానిలో వాటర్ వేసి కొంచెము బియ్యము ఒక కాయిన్ వేసి 5 తమలపాకులు పెట్టాలి. తమలపాకులు పెట్టిన తర్వాత దానిపైన కొబ్బరికాయ ఉంటుంది కదండి, దాని పొట్టు తీయకుండా ఉండేది, దానికి 5 రౌండ్లు దారం రెడ్ కలర్ దారం కట్టి కలశాన్ని ఆ బియ్యం పైన పెట్టాలి. కలశ స్థాపన జరిగిందండి. తర్వాత 2 తమలపాకులు మన గణపతి పెట్టే పీఠ ముందు 1 రూపీ కాయిన్ పెట్టి దాని మీద సుపారీ పెట్టారు. ఇది గౌరీ పూజ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు గణపతిని స్థాపన చేయాలండి. దానికోసము అందరూ కలిసి గణపతిని తీసుకొని వచ్చేసి గణపతి స్థాపన అనేది చేసేసారు. చిన్నబాబు చూడండి, ఎలుకను అంటే మూషికాన్ని గణపతి వాహనం కదా తీసుకొచ్చి పెట్టేశాడు. తర్వాత గణపతికి బొట్లు పెట్టడము జరిగింది. నెక్స్ట్ గౌరీకి కూడా పసుపు కుంకుమ చందనం పెట్టారు. నెయ్యితో పెట్టిన దీపం అండి అఖండ జ్యోతి. ఇది 10 డేస్ వరకు ఉంటుంది. ఇది ప్రతి ఇయర్ మేము 10 డేస్ వరకు నెయ్యితో పెట్టిన దీపమునే పెట్టి ఉంచుతాము. తర్వాత కలశానికి పూజ చేశారు. గణపతికి కంకణం కట్టిన తర్వాత కలశానికి కూడా కంకణం కట్టేసిన తర్వాత మేము ఇంట్లో వాళ్ళందరం కూడా కలిసి కంకణం కట్టుకున్నాము. ఆ తర్వాత గణపతి దగ్గర 10 రకాల ఆకులు ఉంటాయి కదండి పత్రిలు, అవి పెట్టారు. తర్వాత పండ్లు పెట్టారు, 5 రకాల ఫ్రూట్స్ అనేవి పెట్టాలి, అవి పెట్టాము. గణపతికి జంజరం వేస్తాము కదా కంపల్సరీగా, జంజరం వేశారు గణపతికి. తర్వాత గోల్డ్ కలర్గా చైన్ ఉంటుంది కదండి గోల్డ్ కలర్ది, ఇది కంపల్సరీ తీసుకొస్తారు ప్రతి ఇయర్ కూడా. ఎప్పటిలాగానే ఇయర్ కూడా తీసుకొచ్చి ఆ చైన్ వేశారు. చైన్ వేసిన తర్వాత పూలదండ అనేది వేశారు. బంతిపూలతో తయారు చేస్తామండి మేము ఇంట్లోనే, నేనే తయారు చేశాను ఈ దండ అనేది. గణపతి ఫెస్టివల్ వస్తుందంటే ఇంట్లో చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మా పిల్లలకైతే చాలా ఇష్టము గణపతి ఫెస్టివల్ అంటే. 10 డేస్ కూడా ఎలా ఫాస్ట్గా గడిచిపోతుందో తెలియదు, అలా ఉంటుంది. ఇక్కడ నేను అడుగులు అంటారు కదా గణపతి అడుగులు, సున్నము ఇంకా జాజుతో చేసినవి, ఇవి గణపతి పెట్టిన మందిర్ కింద వేసుకున్నాను. 5 అడుగులు వేశాను. నెక్స్ట్ నేను మా ఇంట్లో పూజ చేసే మందిర్ దగ్గర కూడా 5 అడుగులు వేసేసాను. తర్వాత ఇంటి ముందు వేస్తున్నాను చూడండి. చిన్నబాబుకి ఇలా అడుగులు వేయడం అంటే చాలా ఇష్టము తనకి. తను కూడా నేను కూడా వేస్తాను మమ్మీ అనేసి వేయడం మొదలుపెట్టాడు. తర్వాత నేను రెడీమేడ్గా తీసుకొచ్చిన మోదక్ అండి, ఇవి గణపతికి చాలా ఇష్టము మోదక్ అంటే. ఇవి స్వీటు నైవేద్యంగా పెట్టాము. సౌత్లో మాత్రము పాల తాలికలు లడ్డు అనేది గణపతికి చాలా ఇష్టమని చెప్తారు, కానీ ఇక్కడ నాగపూర్లో అంటే మహారాష్ట్రలో మాత్రము మోదక్ అనేది
గణపతికి చాలా ఇష్టమైన నైవేద్యమని అంటారు, కాబట్టి ఇది కంపల్సరీగా మేము చేసి పెడతాము. నెక్స్ట్ నేను పూజ చేశాను, గణపతి పూజ. ఈ పక్కన రెండు పెట్టాము కదండి, అవి గౌరి అంటారు, గోధుమలతో తయారు చేసినవి రెండు కూడా. గోధుమలని నేను నానబెట్టి వాటిని మొలకల్లాగా తయారు చేశాను. తర్వాత మేము ఒకరి తర్వాత ఒకరు అందరం కలిసి పూజ చేసేసాము. ఇప్పుడు ఆరతి స్టార్ట్ అయిపోతుందండి, అందరం కలిసి మేము ఆరతి చేస్తాం. ఆరతి కంప్లీట్ అయిపోయిందండి. ఆరతి కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టాము. దేవుడికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ అనేది కూడా వన్ స్టెప్లోనే పగిలిపోతుందండి, తను ఎప్పుడు కొట్టినా కానీ రౌండ్గా పగిలిపోతుంది. దాంట్లో కూడా ఫ్లవర్ వచ్చింది, చూడండి చాలా బాగుంది కదా. తర్వాత అందరము ఒకరం తర్వాత ఒకరము దేవుడికి మొక్కేశాము. ఆరతి అనేది మేము కంపల్సరీగా డైలీ 2 టైమ్స్ చేస్తామండి, మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ కూడా దేవుడికి నైవేద్యం పెట్టి 3 మంగళహారతులు పాడతాము. ఈ ఫెస్టివల్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. 10 డేస్ ఎలా గడిచిపోతుందో తెలియదు, ఇంట్లో అంతా హ్యాపీ హ్యాపీగా చాలా సందడిగా బాగా అనిపిస్తుంది. మా ఇంటి ముందు ఉన్న పిల్లలు కూడా డైలీ వస్తారు ఆరతి అయ్యేటప్పుడు. ఈ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమందరం భోజనం చేశాము, అది కూడా అరిటాకులోనే. ఈరోజు మాత్రం కంపల్సరీ అరిటాకులోనే భోజనం చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్. మీ ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే